ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్మూడవ బుధవారము పునీత గారి మహోత్సవము మొదటి పట్టణము అపోసుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు ఆ మరునాటికి అతడు కైసరియా చేరుకొనెను అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను పేతురు అతనితో లెమ్ము నేనును ఒక మనుష్యుడనే అని పలికెను పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడియుండుట చూచెను పేతురు వారితో యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా కానీ ఏ మనుష్యునైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను అప్పుడు కొర్నేలి నాలుగు దినముల క్రిందట ఇదే సమయములో పగలు మూడు గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొంచుంటిని హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి కొర్నేలి దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను నీ ధర్మకార్యములను గుర్తించెను పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము అతడు చర్మకారుడగు సీమోని ఇంటిలో బస చేయుచున్నాడు అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని నీవు దయతో ఇక్కడకు వచ్చితివి ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము ప్రభువు నీకు ఆనతించిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియజెప్పెను అంతటా పేతరు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజీవుడగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది రెండవ పఠనము పేతురు రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తును ఆయన పునరుత్నమునరించి దాని మూలమున మనకు నూత్న జీవమును ప్రసాదించెను విశిష్ట మగు ఆయన కనికరమే దీనికి కారణము ఇది మనలను సజీవ మగు నిరీక్షణతో నింపును దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వాణిని పొందుటకు మనము ఎదురుచూచదము ఆయన వాణిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను అట అవి క్షీణింపవు చెడవు నాశనము కావు మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తి చే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును నాశనము బంగారము కూడా అగ్నిచే పరీక్షరింపబడును గదా అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను అప్పుడే అది చెడకుండును దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు ఏలయన మీ విశ్వాసములకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము యోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు యేసు వచ్చినప్పుడు పన్నిద్రలు ఒకడుగు దిదీము అనుబడు తోమా శిష్యులతో లేకుండెను తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలు నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను ఎనిమిది దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి తోమా సహితము వారితో ఉండెను మూసిన తలుపులు మూసినట్లుండగనే ఏసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అప్పుడు ఏసు తోమాతో వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను అప్పుడు తోమా నా ప్రభువా నా దేవా అని పలికెను నీవు విశ్వసించినది నన్ను చూచుట కదా చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక